ఏదైనా పండుగైనా అలాగే ఇంట్లో శుభకార్యం శుభకార్యమైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా స్వీట్ చేయాలన్నా ఇంట్లో ఉండే ఐటమ్స్తో చాలా రుచికరంగా స్వీట్ అనేది చేసుకోవచ్చు అండి ఫస్ట్ టైం స్వీట్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే పద్ధతిలో ఉంటుంది పాకంతో పని లేకుండా స్వీట్ అనేది ఫెయిల్ రావకుండా పక్కాగా వస్తుందండి స్వీటు కాబట్టి ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనము ఒక ప్యాన్ తీసుకొని పెట్టుకోవాలి స్టవ్ పైన మనము కొలత అనేది తీసుకోవాలండి కప్పుతో కానీ గ్లాస్తో కానీ అన్నీ కూడా నేనైతే కప్పుతో తీసుకుంటున్నాను మీరైతే గ్లాస్తో కూడా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదండి ఇప్పుడు అన్నీ కూడా మనము ఈ కప్పుతోనే కొలిచి తీసుకుందాము ఇప్పుడు కప్పు ఫుల్లుగా నేను నెయ్యి తీసుకున్నానండి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కూడా తీసుకోవచ్చు ఆయిల్ స్మెల్ లేకుండా ఉండే తీసుకొని టేస్ట్ అయితే అప్పుడే బాగుంటుంది అలాగే ఒక కప్పు ఫుల్గా చిక్కటి పాలు పోసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఆ కప్పుతోనే ఒక కప్పు ఫుల్లుగా శనగపిండి తీసుకోవాలండి మీరు షాప్లో తీసుకున్న పిండి అయినా తీసుకోవచ్చు ఇంట్లో అడుచుకున్న పిండి అయినా కూడా తీసుకోవచ్చు షుగర్ నేను ఇప్పుడు రెండు కప్పులు తీసుకున్నానండి చక్కెర ఇప్పుడు మొత్తం కలిపి మనకు ఐదు కప్పులు అయ్యాయండి ఇప్పుడు అరకప్పు నేను జీడిపప్పు బాదం బాగా ఇలా పొడి చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఈ అరకప్పు కూడా ఫుల్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం కలిసి ఒక కప్పు అయ్యింది మీరు స్వీట్ ఎక్కువ తినేటట్లయితే మీరు మూడు కప్పులు చక్కెర వేసుకోవచ్చండి స్వీట్ కాస్త మీడియంగా తినేవారు అయితే రెండున్నర కప్పు తీసుకుంటే సరిపోతుందండి చక్కెర ఒక హాఫ్ కప్పు జీడిపప్పు ఇవి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు మొత్తం కలిపి మనకు ఏడు కప్పులు అయ్యాయండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాతనే మనము స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ మనము మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలండి మనం పచ్చివే వేసాం కదా పాలు కానీ పచ్చి కొబ్బరి అలాగే శనగపిండి కూడా పచ్చిదే వేసాం కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని దీనికి ఇట్లా కలుపుతూ ఉన్నాం అనుకోండి బాగా చక్కగా ఉడికిపోతుందండి పచ్చి స్మెల్ అనేది అస్సలు ఉండదు నెయ్యిలో బాగా చక్కగా ఉడుకుతుంది అలాగే చక్కగా ఫ్రై కూడా అవుతుందండి ఇది కాస్త బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలంతే చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది ఇలా కాస్త దగ్గరకు వచ్చేందుకు కలిపితే సరిపోతుందండి లోటు మీడియమే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మరొక్క రెండు నిమిషాల పాటు మిక్స్ చేస్తే సరిపోతుంది చూడండి ఇలాగుంటే సరిపోతుందండి మనం ఇలా గరితో తీసేటప్పుడు రిబ్బన్ లాగా పడాలి అంతే దీనికి పాకం అంతా ఏం అవసరం లేదండి ఇలా కాస్త దగ్గరకు వస్తే సరిపోతుంది మీకు స్వీట్ అనేది బాగా సాఫ్ట్ కావాలంటే ఇలాగుంటే సరిపోతుందండి ఇంకా కాస్త గట్టిగా కావాలన్నట్లయితే ఇంకొక రెండు నిమిషాలు స్టవ్ పైన పెట్టుకుంటే సరిపోతుంది ప్లేట్కి నెయ్యి రాసుకొని మిశ్రమాన్ని ఇందులో వేసుకొని చల్లారు పెట్టుకోవాలి చూడండి బాగా చల్లగా అయిపోయింది నేనైతే కాస్త సాఫ్ట్గా ఉండాలని చెప్పేసి త్వరగానే దింపేసి నేను ట్రేలో వేసుకున్నానండి ఇది ఇంకా కూడా కాస్త ఆరాలి కానీ ఇలా కట్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎలా చేసినా సరే అస్సలు ఫెయిల్యూర్ కాదండి స్వీట్ అనేది మీకు కాస్త మందంగా కావాలన్నట్లయితే కాస్త చిన్న ట్రేలో వేసుకుంటే బాగా మందంగా వస్తుందండి కాస్త పలచగా ఉన్నా పర్లేదంటే కాస్త ఇలా వెడల్పు ట్రేలో వేసుకోవచ్చు మనకి ఏ సైజులో పీసులు కావాలో ఆ సైజులో కట్ చేసుకొని తీసుకోవాలండి చూడండి ఎంత జ్యూసీగా ఉందో చూసారా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి చాలా కమ్మగా ఉంటుంది ఇందులో మనం పాలు పచ్చి కొబ్బరి అనేవి వేసాము కదా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ అనేది దీన్ని నిలువు కూడా ఉంచుకోవచ్చండి ఒక ఇరవై రోజులు కూడా నిలువు ఉంటుంది అస్సలు పాడవదు దీన్ని సెవెన్ కప్పు స్వీట్ అని కూడా అంటారండి నచ్చింది కదా షేర్ చేయండి లైక్ చేయండి